కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న దుర్గమ్మ అమ్మవారి తీర్థం అత్యంత వైభవంగా నిర్వహించారు. గండేపల్లి మండలం మురారి గ్రామానికి ఇచ్చిన దుర్గమ్మ అమ్మవారి జాతర ప్రతి ఏటా పౌర్ణమి వెళ్లిన తదే రోజున అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం ఇస్తారు. అయితే గతంలో ఒక్కరోజు మాత్రమే ఈ తీర్థ మహోత్సవం జరిగేది. ఇప్పుడు సుమారు నెల రోజుల పాటు జీడి మామిడి తోటలో జాతీయ రహదారికి సుదూరంలో ఉన్న అమ్మవారిని దర్శించేందుకు జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అధిక మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి కాకుండా ఇతర పోలీస్ స్టేషన్ నుంచి కూడా సుమారు 100 మంది పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో గండేపల్లి, రామాయపాలెం, శంగరంపాలెం, ఎన్టీ రాజాపురం, మురారి గ్రామాల మధ్యలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఆనుకుని ఉన్న జీడి మామిడి తోటలో దుర్గమ్మ అమ్మవారు సుమారు 60 సంవత్సరాల క్రితం వెలసింది. అప్పటి నుంచి భక్తులు ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుద్ధ పౌర్ణమి వెళ్లిన 3వ రోజు తదే రోజున అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం ఏర్పాటు చేస్తారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ కార్యక్రమానికి 4 గ్రామాల నుంచి నడిచి వేరే వేరే మార్గాల గుండా అమ్మవారి గుడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. గ్రామంలో గల దుర్గమ్మ తల్లి గుడి వద్ద పోలీస్ పరంగా మేము సబ్ డివిజనల్ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. సుమారు 100 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు నిర్వహిస్తున్నాం. అంతా ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. భక్తులు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం తక్కువగా ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతున్నారు. అయితే ప్రతి సంవత్సరంతో కనుక పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం తక్కువనే చెప్పాలి. ఈ మేము పోలీస్ పరంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం.